వ్యాక్సిన్ వచ్చేంతవరకు జాగృతగా ఉండాలి వ్యాక్సిన్ రావడానికి ఇంకా పట్టి అవకాశం ఉంది దాని ప్రొడక్షన్ చేయడము దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ చేయడము డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత అప్పుడే ప్రజలకు వ్యాక్సిన్ అందించే అవకాశం ఉంటుంది అది ఇంకా ఎన్ని రోజులు పడతదో ఇంకా మనకు ఎవరికి కూడా క్లారిటీ లేదు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కరోనా మహమ్మారి నుంచి మనకు మనమే రక్షించుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు గాని ఆసుపత్రుల కంటే ముందు ఎవరెవరు జాగృతం తీసుకోవాలి మనము విధిగా యూకే ద్వారా వచ్చేటువంటి వాయు విమానాల పట్ల కూడా అన్ని ఎయిర్‌పోర్ట్ల కూడా అలర్ట్ చేసి కూడా మరి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము పూర్తి స్థాయిలో వాళ్ళకు విధిగా పరీక్షలు నిర్వహించిన తర్వాతనే యూకే నుంచి వచ్చినటువంటి వాళ్ళకు మనము వాళ్ళ ఇళ్ళల్లో పంపిస్తున్నాము అవసరమైతే హోమ్ క్వారంటైన్ విధిగా పెట్టేటువంటి ప్రయత్నిస్తా ఉన్నాము కాబట్టి నేను ప్రజలను కూడా కోరను ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు కావచ్చు హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి ప్రజలు అందరూ కూడా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి కోవిడ్ సంబంధించినటువంటి విషయంలో మరి కేంద్ర